హాయ్ అండి, వెల్కమ్ టు సుంకరా స్వీట్ హోమ్. నేను మీ దాక్షాయిని. ఈరోజు మనం పోహా లడ్డు రెసిపీ చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 బౌల్స్ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ గీ ఏమీ వేయకూడదు, మామూలుగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది, క్రిస్పీగా అవనవసరం లేదు. ఒక 2 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి కొంచెం ఆరపెట్టుకున్నాక మిక్సీ వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, చల్లారిపోయినాయి కూడా. వీటిని మిక్సీ వేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి వీటిని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకున్నానండి, ఇది కొంచెం కరగనివ్వాలి. ఘీ కరిగేలోపు మనం జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు తీసుకోవాలి. ఇవి మీ ఇష్టమండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నేను పలుకులుగా తీసుకున్నాను, లడ్డు లోపల ఉండేటట్టు. ఇలా పలుకులు వేసుకోవటం వల్ల మనకు ప్రతి బైట్లో జీడిపప్పు తగులుతాయి కదండి, టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. ఇవి వేగిపోయినాయి కదండి, ఇప్పుడు ఇందులో 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి పొడి అయినా పర్లేదు, తురుమైనా పర్లేదు. ఇది కూడా నెయ్యిలో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ మీడియంలో పెట్టుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి అంతా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో 1/2 కప్ బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బెల్లం అంతా కరిగిపోయి పాకంలా అయ్యేంత వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలండి. చూసారండి, బెల్లం కరిగిపోతుంది కదా. బెల్లం కరిగిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న పోహా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కలుపుకుంటున్నాను బాగా. ఇందులోనే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని పాకంలో అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇది చల్లారిపోయిందండి, ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి మీ ఇష్టమైంది, ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చేయి పెట్టి కలుపుకుందాం. కొంచెం గడ్డలు అలా ఉంటాయి కదండి, ఈ విధంగా నలుపుకుంటున్నానండి. చూసారండి, జీడిపప్పు ఇలా తగులుతూ ఉంటాయని పలుకులుగా వేశాను. ఇప్పుడు మొత్తం గడ్డలుగా లేకుండా మొత్తం నలిపేసుకున్నాను. ఇప్పుడు పాలు తీసుకుంటున్నానండి, కొంచెం కొంచెంగా కలుపుకుంటూ రవ్వలడ్డు చుట్టుకున్నట్టు చుట్టుకోవాలండి ఈ విధంగా. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా పోహా లడ్డు రెడీ అయిపోయినట్లే. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దివాళీ టైంలో ఇలాంటి స్వీట్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, త్వరగా అయిపోతాయి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.